మనలో తీరం ఉన్న సమస్య అన్ని గ్రామాల్లో గ్రామానికి ఇక్కడ ఇక్కడ పాట అక్కడ పాట ఇదంటే బ్యాంక్ లింక్ కార్డు ఉంది, ఒకటి ఆధార్ కార్డు లింక్ లేదు, ఆధార్ కార్డు ఇచ్చినా బ్యాంక్ ఖాతా సబ్మిట్ చేసినా కూడా రావట్లేదు. గ్రామాలలో సర్వే ఇచ్చింది ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చామండి. ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు ఎస్బీఐ సెక్యూరిటీ బ్యాంక్ అకౌంట్ ఉంది, మనం ఆన్లైన్ రికార్డ్ ఏంటంటే మధ్య రకాల రికార్డ్ బ్యాంక్ అని రాసింది, అది రాసింది మరి మీరు చూసిన ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కార్డు వచ్చింది. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చినాక ఏపీ ఎట్లా ఉంటుంది, ఏపీ ఎస్బీఐ ఎంత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఎన్నిసార్లు ఇచ్చినా ఒక్కొక్క ఈలోపు మూడున్నరసారి ఇచ్చింది, మూడున్నరసారి ఇచ్చినా రెస్పాన్స్ అయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చింది అయినా రెస్పాన్స్ రావట్లేదు. ఇక వాహనం నుంచి రావట్లేదు ఎందుకంటే బతుకును నడిపిస్తుంది అంతే మేడం. ఈనాడు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఈ దురపాలన ఏ విధంగా కొనసాగుతుందని అంటే మరి పేరుకే ఆసర తప్ప మరి అవసరాలు తీర్చినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ఆనాడు ప్రగల్భాలు పలికి ఉద్యోగులకు ఏ విధంగానైతే జీతం వస్తుందో అదే విధంగా ప్రతి నెల మరి ప్రతి అర్హులైనటువంటి వారికి పింఛన్ ఇస్తాం 1000 రూపాయలు, మరి వికలాంగులకు 1500 ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి 3-4 నెలలు ఇచ్చిన తర్వాత గత 4 నెలల నుండి మరి వచ్చినటువంటి వారికి పింఛన్లు నిలిపివేసినారు. 4 నెలల నుండి పింఛన్లు ఇవ్వడం లేదు. మరి స్థానిక అధికారులను అడిగితే మరి ఏవేవో కుంటి సాకులు చెప్తా ఉన్నారు, ఆ కుంటి సాకుల ద్వారా కాలాన్ని వెళ్ళిపుస్తా ఉన్నారు. అయ్యా మరి మీ పాలనల ఇదేనా, ఇదే విధంగా ఉంటుందా మీ పాలన? నిజంగా కూడా మీరు దొరల పాలననే కొనసాగిస్తా ఉన్నారు, నియంత పాలన కొనసాగిస్తా ఉన్నారు. మరి మీ పాలనలో మీ ప్రభుత్వంలో మీ అధికారులను కానీ మీ నాయకులను కానీ మాట్లాడించేటువంటి పరిస్థితి లేదు. గట్టిగా అడిగితే దాడులు తప్పితే ఇంకేం లేవు. అయ్యా ఇటువంటివి కాకుండా చూసుకొని దయచేసి ఎవరికైతే ఆసరా కల్పిస్తామని చెప్పిరో, మరి ఇంతకుముందు ఎవరికైతే పింఛన్లు వచ్చినాయో వారికి అందరికీ తక్షణమే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకుంటే కనుక మరి అందరినీ ఎవరికైతే పింఛన్లు వస్తలేవో వారందరినీ తీసుకొచ్చి మరి కలెక్టర్ ఆఫీసుల ముందు కూర్చోబెట్టి నిరాహార దీక్షలు కూడా చేయిస్తామని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. చిన్నకోడూరు మండలంలో సుమారు 150 నుంచి 200 మందికి గతంలో ఇచ్చినటువంటి పింఛన్లు ప్రభుత్వం నిలుపుదల చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా కిరాతకంగా ఈరోజు బతుకులను కూడా చనిపోయినట్టు రికార్డు సృష్టిస్తూ ఉంది. అదేవిధంగా వికలాంగులందరూ కూడా 2-3 నెలల పాటు పింఛన్లు ఇచ్చి ఈరోజు వికలాంగులుగారు అని చెప్పేసి కూడా సర్టిఫికేట్ ధృవీకరిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈరోజు అనేక మంది ఓల్డ్ ఏజ్ వాళ్లకు మరి భర్త అయిన విధంతులకు ఈరోజు సంవత్సరాల తరబడి ఇచ్చినటువంటి పింఛన్లు ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా మరి పింఛన్లు నిలుపుదల చేసిన పరిస్థితి. ఒక పక్కన ప్రభుత్వం ఆసరా పింఛన్ అంటూ ఒంటరి మహిళలు అని చెప్పేసి బీడీపీ కారణం వృత్తి అని చెప్పేసి అనేక రూపాయలు మభిపెడుతూ మరి ఇంకో రకంగా గతంలో వచ్చిన పింఛన్లు కూడా మొత్తం కూడా పింఛన్లు రద్దు చేసిన పరిస్థితి. అనేక సందర్భాలు కూడా అధికార దృష్టి తీసుకొచ్చిన ఈరోజు అధికారం మొత్తం నిమ్మకం నిరంతరంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఎన్నిసార్లు ఈ అధికార దృష్టి తీసుకొచ్చినాక మరి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చారు, ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా మరి పెన్షన్ అందట్లేదు. మరి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో మరి గతంలో ప్రభుత్వాలు ఏ విధంగా చేసినో ఈ ప్రభుత్వం కూడా బతుకులను చంపేసి కొత్తలో పింఛన్ ఇస్తుంది తప్ప పాతలకు పింఛన్ ఇవ్వని పరిస్థితి ఉంది. దీని వెంటనే ఖండిస్తా ఉన్నాం. అందుకోసం గతంలో ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా అర్హులైన ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లు వృద్ధులు అనేక సంవత్సరాలుగా దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. సుమారు 200 మంది వృద్ధులు దరఖాస్తు చేసుకొని సంవత్సరం గడుస్తూ ఉన్న ఇంతవరకు పింఛన్ మంజూరు చేయట్లేదు. మరి ఈరోజు ప్రభుత్వం మాటలు చెప్తున్నప్ప